100% RX100 చాలా మందికి లైఫ్ ఇచ్చింది. నాకు లైఫ్ ఇచ్చింది కార్తికేయ, ఎందుకంటే తనే ప్రొడ్యూసర్ కూడా సినిమాకి, తనే హీరో. అది ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఈ సక్సెస్ వాళ్ళు మళ్ళీ కార్తికేయకి హ్యాపీ ఇచ్చిందంటే నాకు కూడా 100% ఇచ్చినట్టే. నేను రీసెంట్గా చిన్న ప్యాచ్ వర్క్ ఉంటే మంగళవారం లక్కవరంలో షూటింగ్ చేస్తాను, వాళ్ళ అంకల్లో చేస్తూ మార్నింగ్ వెళ్ళేటప్పుడు వేరే సినిమా పోస్టర్ ఉంది అక్కడ లోకల్ చిన్న లక్కవరం విలేజ్ థియేటర్లో. ఈవినింగ్ ప్యాకప్ అయి వస్తుంటే బెదురులంక మారుస్తున్నారు పోస్టరు. నేను వెంటనే కార్తికేయకి ఫోన్ చేశా, పోస్టర్ మారుస్తున్నారు అంటే మీ సినిమా వేస్తున్నారు అంటే బాగా లోపల విలేజ్ అన్నమాట, రూరల్ విలేజ్. అవునండి, బాగా పాజిటివ్ టాక్ ఉంది, అది ఇదని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. క్లాక్స్ నాకు ఎప్పటి నుంచో తెలుసు అంటే ఆర్జీవీ దగ్గర నేను ఎగ్జిట్ అవుతుంటే క్లాక్స్ ఎంట్రీ ఇచ్చేటప్పుడు కరెక్ట్గా నాకు అప్పటి నుంచి క్లాక్స్ తెలుసు. నాకు RX100 అయిన తర్వాతే క్లాక్స్ ఫోన్ చేసి, అంటే అయిన తర్వాత రిలీజ్ అవ్వకముందు నాకు కరెక్ట్గా గుర్తులేదు, ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత నాకు ఫోన్ చేశారు నాకు మీ హీరో కావాలి అని క్లాక్స్. సరే రా అని చెప్పి అప్పుడు ఏదో మీటింగ్ అరేంజ్ చేయించాం, తప్పుడు ఏదో వేరే స్టోరీ అనుకుంటా చెప్పింది. దాని తర్వాత క్లాక్స్ హీరో క్లాక్స్ ఎంట్రీగా ఈ సక్సెస్తో ఇద్దరు బయటకు వచ్చారు. చాలా హ్యాపీ, అంటే క్లాక్స్ బయట రావడం ఇంకా హ్యాపీ. తను చాలా స్ట్రగుల్ చాలా పడ్డాడు. నేను నిన్న ఫోన్ చేశాను ఎక్కడున్నావు క్లాక్స్ అని, ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నానండి ఇక్కడ ముమ్మిడి వరం మలికిపురంలో ఎక్కడో అన్నాడు. 100% నీ సక్సెస్ని వాళ్ళతో బాగా పంచుకోవాలి, ఎందుకంటే మన ఫెయిల్యూర్స్లో మనం వెనకాల ఉండేది ఆ ఫ్యామిలీయే కాబట్టి. సో వాళ్ళతో ఎంజాయ్ చేయడానికి వెళ్ళాడు క్లాక్స్, అందుకే ఈరోజు రాలేకపోయాడు ఇక్కడికి. ఈ బెదురులంక నాకు బాగా నచ్చింది, నేను చూశాను. యుగాంతం అంటే నేను నా చిన్నప్పటి నుంచి 2 సార్లు విన్నాను. 2012 యుగాంతం అంటే నేను నమ్మలేదు, ఎందుకంటే అప్పటికి ఆల్మోస్ట్ పెద్దవాళ్ళు అయిపోయాం కాబట్టి. కానీ 8 ఇయర్స్ నాకు ఉన్నప్పుడు మా ఏరియాలో పాసర్లపూడి అనే ఒక ప్లేస్లో బ్లో అవుట్ పేలింది, మీకు అందరికీ చాలామంది పెద్దవాళ్ళకి బాగా తెలిసే ఉంటుంది. అప్పుడు 8 ఇయర్స్ నాకు అయిపోయింది ఇంకా ఆ రోజుతో. ఇంకా అంటే మాకు 40 కిలోమీటర్స్ దూరంలో అది బ్లాస్ట్ అయింది. మా ఊర్లో బిల్డింగ్ ఎక్కిన ఆ ఫైర్ కనిపించేది, ఆ మంటలన్నీ కనిపించేవి నాకు బాగా గుర్తు ఆ విజువల్. మాకు స్కూల్లో టాక్ ఏంటంటే గ్యాస్ పేలిపోతూ నెమ్మదిగా మన ఊరు వచ్చేస్తుందని. సో మాకు అప్పుడు తెలియదు, ఓకే అందరూ చచ్చిపోతామా అంటే చచ్చిపోతామంటే కూడా ఏంటో తెలియదు, అదొకటి. సెకండ్ టైం 96 తుఫాన్ నా కళ్ళ ముందు చూసాను నేను కోనసీమ నైటు, అలా డోర్లు ఓపెన్ చేసుకుని కూర్చున్న నా విజువల్ ఇంకా గుర్తు. 250 కిలోమీటర్స్ ఫాస్ట్లో విండ్ వెళ్తుంటే ఆ తుఫాన్ కళ్ళ ముందు చూశాను. అప్పుడు కూడా అంతే, ఇంకా అయిపోయింది మొత్తం, అందరూ చనిపోతున్నాం చచ్చిపోతున్నాం అని చెప్పి మేము అందరం మాట్లాడుకునే వాళ్ళం. అప్పుడు నాకు హ్యాపీ అంటే 7th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ ఉండేవి, అమ్మాయి రాయక్కలేదు అని చెప్పి నా హ్యాపీ. సో అలా 2 సార్లు నేను అంటే ఇవి విన్నాను 2012. సో అంటే మేము ఆ రోజు పడ్డ భయం నాకు ఈ సినిమా చూస్తుంటే ఆ విలేజ్లో ఉన్న అమాయకత్వ ప్రజలు, అంటే ఆ బెదురులంక సినిమాలో క్లాక్స్ చాలా బాగా చూపించాడు ఆ క్యారెక్టర్స్ అన్నిటినీ. వాళ్ళు అతి తెలివైన వాళ్ళు కొంతమంది ఉంటారు ఊళ్ళో, వాళ్ళు ఎలా మోసం చేస్తున్నారు హీరో క్యారెక్టర్ని. ఎందుకు చెప్తున్నానంటే ఇండస్ట్రీ, మన ఇండస్ట్రీ చాలా బాగుంది, ఆడియన్స్ బంగారం లాంటి ఆడియన్స్ ఉన్నారు మనకి. ఇదివరకులాగా పెద్ద పెద్ద హీరోలు ఉంటే థియేటర్కి వెళ్ళాలి అనేది లేదు. ఇప్పుడు కాన్సెప్ట్ మూవీస్, మూవీ బాగుంది అంటే థియేటర్కి వెళ్ళిపోతున్నారు, అది చాలా మంచి శుభపరిణామం మనకి. అందుకే ఆడియన్స్, మనకి తెలుగు ఆడియన్స్ మన అందరం థ్యాంక్స్ చెప్పుకోవాలి. సూపర్ 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 సినిమాలన్నీ మనకి ఇక్కడ వస్తున్నాయి, చాలా బాగుంది కూడా మన ఇండస్ట్రీ ఇప్పుడు. వాళ్ళందరికీ ఐ లవ్ యూ తెలుగు ఆడియన్స్, సినిమాను ప్రేమించే ప్రతి ఒక్కరికి. ఎందుకంటే త్వరలో మా మంగళవారం కూడా రాబోతుంది, అది వేరే లెవెల్, వేరే స్టోరీ అంతా. దాని గురించి తర్వాత నేను మాట్లాడతా. నాకు 100% నేహ, నేను క్లాక్స్ని అడిగాయా నేహ శెట్టిని పెట్టుకున్నావు ఇంకా ఇంకా ఇంకొంచెం గ్లామర్గా చూపించవచ్చు కదయ్యా అని చెప్పి. అందరికీ వెరీ వెరీ కంగ్రాచులేషన్స్ అండి. ఇందాక డిస్ట్రిబ్యూటర్ పాపం బెన్ని గారికి 2 సార్లు థ్యాంక్స్ చెప్పారు, వార్ ఫ్లోస్ ఇవ్వాలి మర్చిపోవద్దు అది. అందరికీ మళ్ళీ పేరు పేరున కంగ్రాచులేషన్స్ అండ్ టీం అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ కూడా, ఎందుకంటే మా కార్తికేయకి చాలా మంచి సక్సెస్ ఇచ్చారు, అందుకని థ్యాంక్స్ కూడా చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అజయ్ గారు, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ యూర్ టైం.